నిజ స్నేహితుడవు నా యేసయ్యా, ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా, నిజ స్నేహితుడవు నా యేసయ్యా, ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా. శరీరాశ నేత్రాశ జీవపు డంబము విసర్జించి నీతో కలిసి నడచెదను, శరీరాశ నేత్రాశ జీవపు డంబము విసర్జించి నీతో కలిసి నడచెదను. నిజ స్నేహితుడవు నా యేసయ్యా, ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా. కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము, ధరణిలో కష్టాలు నన్ను కృంగదీసిన పరమున పొందెదను నిత్యానందము. ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును, ఇహలోక బంధాలు దూరమైపోయిన పరలోక సంబంధము తప్పక దొరకును. నిజ స్నేహితుడవు నా యేసయ్యా, ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా, నిజ స్నేహితుడవు నా యేసయ్యా, ప్రాణ స్నేహితుడవు నా యేసయ్యా. క్రీస్తునందు ప్రేమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రభునామములో వందనాలు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో దేవుని వాక్య పరిచర్య చేయడానికి కందుల దేవదానం గారు దేవుని సందేశంలోకి వెళదాము. క్రీస్తునందు ప్రేమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువు మనతో ఏమి మాట్లాడని ఉన్నాడు, ఆ వాక్య స్పిరిట్ మనలో ఎలా సంధించునై ఉందో, ఆ వాక్యపు వెలుగులో మనము కొంత సమయాన్ని హెచ్చించి మరి హృదయాలను సిద్ధం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడని ఉన్నాడో, మరి దేవుడు ఆత్మ మనతో ఏమి మాట్లాడి మన హృదయాలకు జీవ వాక్యాన్ని అందించనై ఉందో పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉందాం. మీ హృదయంలో సిద్ధం చేయండి, రండి వాక్యము లోతునకు మనం ప్రయాణం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్తున్నాను. చూడండి ఒక వాక్యము, మూలవాక్యం సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు, ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. తండ్రి నీకే స్తోత్రములు, వాక్యమై ఉన్న దేవా వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్ముడా మాతో మీరు బోధించండి, వినగల హృదయం, గ్రహించగల హృదయం, వినగల సెవి మాకు దయచేయండి. నీ ఆత్మతో సంధించి ఈ సత్యములను బయలుపరచమని పరలోక విషయములు, భవిష్యత్ విషయములు, భూత భవిష్యత్ కాలంలో జరిగే విషయములను నాయన ఈ సమయంలో, ఈ కొంచెము సమయంలో మాకు ఎక్కువ సత్యములను బోధించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభునామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యము యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యము ఇచ్చును. ఐశ్వర్యం అంటే ఏమిటి, ఆశీర్వాదం అంటే ఏమిటి, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఈ నరులమైన మనము ఎంత ప్రయాసపడి మనం ఏం పనులు చేసినా
ఆశీర్వాదము ఎక్కువ కాదు అని వాక్యం సెలవిస్తుంది. చాలామంది ఈ దినాలలో నా సొంత కష్టార్జితము వలన అని చాలామంది ఈ దినాలలో అనటం అనేది మనం వింటున్నాం. నోనో, నేనైతే ఒప్పుకాను. వాక్యం ఇలాగ సెలవిస్తుంది, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. అది ఆన్సర్బుల్. యెహోవా ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, మనం ఒక వ్యక్తిని చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయంలో ఒక గొప్ప వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయనే అబ్రహాం. ఆయనను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడో చూద్దాం. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేస్తా నిన్ను ఆశీర్వదిస్తా నీ నామమును గొప్ప చేయుదును ఆ నామమును గొప్ప చేస్తా. నీవు ఆశీర్వాదముగా నుండువు, నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు. దేవుని మాటలు ఇవి ఆశీర్వాదము. ఈ మాటల ద్వారా ఆశీర్వాదం. అందుకే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట విన్నాడు అబ్రహాం. ప్రియ నా సంగమా, ప్రియ నా స్నేహితుడా, నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, ఎంతకాలము దేవుని వాక్యము వింటున్నావో నాకు తెలీదు. ఈ సమయమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళీ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? నీవు లేచి. మనం ఏం చేయాలంట? మనం లెగాలి. దేవుడు చెప్పినప్పుడు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుణ్ణి కొరకు లేచి అనుభవం ఉండాలి. సిద్ధపడే అనుభవం ఉండాలి. దేవుడు ఏం చెప్తే అది చేయడానికి మనం సంసిద్ధులమై ఉండాలి. అప్పుడు అబ్రహాం దేవుని మాట విన్నాడు, లేచాడు. లేచి ఆయన కలిగిందంతా విడిచిపెట్టాడు, ఆయన బంధువులను విడిచిపెట్టాడు. మనం ఏమీ విడిచిపెట్టలేకపోతున్నామో ఒకసారి గ్రహించవలసిందిగా నేను ప్రపక్షం మనం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. లేచి అనుభవం ఉండాలి, దేవుని మాట వినే అనుభవం ఉండాలి, దేవునితో ప్రయాణం చేసే అనుభవం ఉండాలి, దేవుని సహవాసము కలిగి జీవించే అనుభవం ఉండాలి. అది ఆశీర్వాదము అంటే. ఎప్పుడైతే దేవుని మాట వింటావో నీకు ఆశీర్వాదం. అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో ఆయన ప్రయాణం ఎటు చేయమంటాడు చేశాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఏం చేయమంటే దేవుడు అదే చేశాడు. దాదాపు 75 సంవత్సరాల వరకు, ఆయన వయసు 75 సంవత్సరాలు, దేవుని పిలుపు మేరగా ఆయన మాట వింట మొదలుపెట్టడానికి 25 సంవత్సరాలు అదే ప్రక్రియ కొనసాగించాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, మనము ఎంతకాలము దేవునితో ఉన్నాం? మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆశీర్వాదం కావాలని ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదు అని కూడా అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆశీర్వాదం అంటే దేవుని మాట వినుట వలన కలిగే బ్లెస్సింగ్. అది ఆశీర్వాదం. ఈ లోకాన్ని చూసి కానీ, లోకంలో ఉన్న వాటిని చూసి కానీ ఇవి ఆశీర్వాదం ఏమాత్రము కాదు. దేవుని మాట వినుట వలన ఆశీర్వాదం, అతిక్రమలు విడిచిపెట్టడం వలన ఆశీర్వాదం, పాప పంకిలమైన జీవితము విడిచిపెట్టి లేచి దేవుడితో ప్రయాణం చేయటమే ఆశీర్వాదం, దేవుని కలిగి జీవించడమే ఆశీర్వాదం. అట్టి అనుభవం ఉంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడివి. అబ్రహాం దేవుడు ఏమైతే చెప్పాడో ఆ మాటల ప్రకారంగా, ఏ దేశమో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, ఏ స్థలమో తెలియదు, దేవుడు చెప్పాడు, ఆయన వెళ్ళాడు. ఆయన అంటున్నాడు, కింది వచ్చిన చదివితే ఏమని అంటున్నాడో చూడండి. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను. నీవు అబ్రహాము, నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత నీవు ఎవరిని ఆశీర్వదిస్తావో వారిని నేను ఆశీర్వదిస్తా. నిన్ను దూషించు వారిని శపించేదను. నిన్ను దూషించిన వాడిని నేను శపిస్తా. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని. అబ్రహాముతో అనగా
చూడండి ఎట్లా దేవుడు చెప్తున్నాడో, ఎంత తిన్ననైన మెల్లనైన స్వరముతో ప్రభు దేవాది దేవుడైన యెహోవా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తివి నువ్వు కూడా ఈ స్థలంలో ఉంటే నీవు కూడా ఆ కోవకు చెంది ఉండాలి. కనుక ఆశీర్వాదం అంటే నువ్వు ఒక స్థలానికి వెళ్తే, ఆ స్థలంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ కుటుంబం ఆశీర్వదించబడాలి, ఆ బిడలు ఆశీర్వదించబడాలి, ఆ సంఘము విస్తరించబడాలి, ఆ సంఘంలోని బిడ్డలు ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగాలి. ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన జీవితంలో ఏదిగి అనుభవం వస్తుందో అది ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం అంటే అది. ఎన్నటెన్నటికి నేను నుంచి పోయే ఆశీర్వాదం కాదది, ఈరోజుండి రేపు పోయేది కాదది, శాశ్వతమైన ఆశీర్వాదం. అబ్రహాముని ఆశీర్వదించాడు దేవుడు, తన కుమారుడైన ఇస్సాకును మళ్ళీ ఆశీర్వదించబోతున్నాడు. చూడండి ఆదికాండము 26వ అధ్యాయంలో 12వ వాక్యంలో ఆయనను ఎంత ఆశీర్వదిస్తున్నాడో మనం చూసినట్లయితే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. ఆ మనుషుడు కష్టార్జితం ఆశీర్వించబడుతుంది. ఈ నరుడు కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదంటే, నరుడు ఆ దేవుని కలిగి జీవించాలి, నరుడు ఆ దేవునితో ప్రయాణం చేయాలి, నరుడు దేవుని మాట వినాలి, దేవుని నీతి యథార్థతను కలిగి జీవించాలి. ఇప్పుడు ఇస్సాకు ఈ కోవకు చెంది ఉన్నాడు. దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుడంటే యథార్థత కోల్పోలేదు, దేవునితో నడిచే అనుభవం ఉంది, దేవునితో మాట్లాడే అనుభవం ఉంది, దేవునితో ముచ్చటించే అనుభవం ఉంది, ప్రార్థనా జీవితం ఉంది. ప్రియ సిస్టర్, ప్రియ సహోదరుడు, ఈ అనుభవం ఇస్సాకు ఉంది కాబట్టి కరువు ప్రాంతంలో కష్టార్జితం చేశాడు, రెక్కల కష్టార్జితం చేశాడు, భూమిని దున్ని చీల్చి పైరు వేశాడు. ఎన్నెంతలు పండి పంట కోసుకున్నాడు? 100 అంతల పంట కోసుకున్నాడు. ఆశీర్వాదం అంటే అది. ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వాదం ఒక వ్యక్తి మీద ఉందంటే ఆ బ్లెస్సింగ్ ఆశీర్వాదం అది ఎన్నటికి అలా నిలిచి ఉంటుంది. కానీ ఒకరోజు ఉండి ఒకరోజు పోయేది కాదు. ఈ లోకపు ధనమైతే నీ దగ్గర ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు, అది ఆశీర్వాదం కాదో. దాన్ని చూసుకొని మురవక, దాన్ని చూసి ఒకవేళ నువ్వు భ్రమ పడుతున్నావేమో, నోనా, దేవుని ఆశీర్వాదం కలిగి జీవించు, దేవుని రాజ్యానికి వారసత్వం కలిగి ఉంటాం, దేవుని సంగమా, దేవునితో కలిగి జీవిస్తున్న దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఇస్సాకు దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇచ్చింది. 1 అబ్రహాం, 2 ఇస్సాక్, తర్వాత 3లోకి వెళ్తున్నాను. చూడండి యాకోబు ఆ యొక్క మామ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా కష్టం చేశాడు, దివారాత్రులు కష్టం చేశాడు, అయినా ఆశీర్వాదం లేదు. అదే తన భార్య బిడ్డలను తీసుకొని బయలుదేరమని దేవుడు చెప్తే, దేవుడు మాట ప్రకారంగా బయలుదేరి వస్తూ ఆ ఎబ్బోకు రేవు దాటించి ఆ ఎబ్బోకు రేవు దగ్గర కూర్చొని ఇక పెనుగులాడటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చొని పెనుగులాడతావో అప్పుడు ఆశీర్వాదం పొందుతావు. ఈ వాక్యానుసారంగా ఇది ఆశీర్వాదం అంటే, యాకోబు ఆ ఎబ్బోకు రేవు దగ్గర కూర్చొని పెనుగులాడుతున్నారు. రాత్రంతయు పెనుగులాడుతూ దేవుడు ఒక నరుడు విడిచిపెట్టమన్నప్పుడు కూడా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే అన్నాడు. ఎంత గొప్ప పట్టుదల ప్రార్థన అది, ఎంత శ్రేష్టమైన బలి యాగం అది, అది ఆశీర్వాదానికి కారణం. అంతేగాని ఈ భూలోక సంబంధమైన విషయాలను చూసి భ్రమపడక, ఆశీర్వాదం కాదది. ఎట్టి పరిస్థితులు ఆశీర్వాదం ఏమాత్రం కాదది. ధనవంతుడు ఏమాత్రము దేవుని రాజ్యం చేరలేదు. సూది పెద్దములో ఒంటె దూరవచ్చు, కానీ ధనవంతుడికి అవకాశం లేదు దేవుని వద్ద. అయితే యాకోబు పెనుగులాడాడు, తెల్లవాదులు
తెల్లవారుజామున చూసినట్లయితే చూడండి, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని, నీవు నన్ను దేవా నేను ఇప్పటి వరకు కూడా చేసినంత కష్టమంత వేస్ట్, నా నరుడి కష్టం వేస్ట్, ఆశీర్వాదం కాదది. నేను ఇప్పుడు తెలుసుకున్నాను నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, నిజంగా నీ ఆశీర్వాదం నా మీద ఉంటేనే నేను నిన్ను విడిచిపెడతా, లేకపోతే నిన్ను నేను విడువను. ఎంత పట్టుదల దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అనేది ఒక వ్యక్తికి అవసరం, ఎంతైనా అవసరం. ఈ ప్రార్థన ఉంటే నువ్వు ఆశీర్వించబడిన వాడివి, దేవునితో మాట్లాడే అనుభవం ఉంటే నువ్వు ఆశీర్వించబడిన సిస్టర్, ఆశీర్వించబడిన స్థితిలో నువ్వు ఉంటావు. అయితే గమనించినట్లయితే ఇంకా లోతుగా యాకోబు, ఆయన పేరే యాకోబు. యాకోబు అంటే భాషాంతరమున మోసగాడని మనందరికి తెలుసు. అయితే దేవుడు ఎప్పుడైతే ఆయన్ను ఆశీర్వదించాడో ఇశ్రాయేలుగా మార్చేశాడు. నీ బ్రతుకు మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ స్థితిగతులు మారుతున్నాయి, నీ నడవడి మారుతుంది. దేవుని కలిగి జీవిస్తే దాంట్లో ఉన్న ఆనందం మహిమైశ్వర్యాన్ని ఇస్తుంది. ఆశీర్వాదమే మహిమైశ్వర్యాన్ని ఇస్తుంది. ఆయన కృప ఎనివెంట ఉంటుంది. కృప ఎమ్మటి కృప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. దేవుని వాక్యములో ఉన్న పవర్ నీకు వస్తుంది, శక్తి నీకు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నిత్యము నీతో ఉంటాడు, నివాసం చేస్తాడు నీ హృదయాంతరంగంలో. నీ అనుభవము పరిశుద్ధాత్మ ఉంటాడు, పరిశుద్ధత కలిగి నువ్వు ప్రయాణం చేస్తుంటావు. అది ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం అనేది యాకోబు పొందుకున్నాడు. ఆ రాత్రంతా పెనుగులాడి దేవానేని లాంటి వాడిని, మోసగాడిని, నా మామను మోసం చేశాను, నా అన్నను మోసం చేశాను, అందరిని మోసం చేశాను, చివరికి ఇదిగో నా అన్న తరుముకుంటూ వస్తున్నాడు, నా మామ తరుముకుంటూ వస్తున్నాడు, నా స్థితి అయోగ్యతి పాలై ఉన్నది, నాకు ఏ ఆధారము లేదు, నీవే శరణమిక, నీవు తప్ప నాకెవరు లేరిక. త్యాగపూరితమైన జీవితం వచ్చింది, పశ్చాత్తాపమైన హృదయం వచ్చింది. ఆ పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేశాడు. ప్రభువు దేవాతి దేవుడైన యెహోవా దిగి వచ్చి ఆయనతో పెనుగులాడాడు. నీతో పెనుగులాడతాడు సిస్టర్, నీతో పెనుగులాడతాడు సహోదరుడా. ఈ అనుభవాలు ఉంటే, ఈ స్థితిగతులు ఉంటే, నువ్వు ఎటువంటి వాడివైనా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎంత దుర్మార్గుడివైనా సరే, ఎంత పాపివైనా సరే, దేవుడు తన రెక్కలను సాచి ఆయన వద్దకు రమ్మని పిలుస్తాడు. అది దేవునికి ఉన్నటువంటి యథార్థ హృదయం, శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ కవిగిల్లో ఒదిగిపోయాడు యాకోబు, ఒదిగిపోయి ఆశీర్వించబడి అప్పుడు యబ్బోకురేవు దాటాడు. అది దేవుని ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము యాకోబుకి ఎన్నటి నుండికి అలా నిలిచి ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, కరువులు వచ్చినా, ఇబ్బందులు ఎదురుపడ్డా, తన కుమారులు చనిపోయినా, తన భార్య చనిపోయినా, ఎన్ని కష్టాలు, బాధలు, కన్నీరు, యాకోబు యొక్క కన్నీటి పతి బాష్పబిందును తుడిచిపడివేశాడు. అది ఆశీర్వాదం. నీ కన్నీటి పతి బాష్పబిందు తుడిసేదే ఆశీర్వాదం. ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదం కాదు, ఈ తుప్పు పట్టిపోతున్నాయి, దొంగలొచ్చి దోచుకొని పోతున్నారు. దీన్ని చూసి దేవుని పోగొట్టుకోబాక, దేవుని విడిచిపెట్టబాక, దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని మరువక, ఇడవక, ఏ క్షణమైనా సరే దేవునితో పెనుగులాడు. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. అబ్రహామును పిలిచి ఆశీర్వదించాడు, ఇసాకును నూరంతలుగా ఆశీర్వదించాడు, యాకోబును ఆ రాత్రి పెనుగులాడేందుకు శాశ్వత కాలం ఆశీర్వదించాడు, 12 గోత్రాలకి కర్తను చేశాడు. మనమలు కూడా ఈ భూలోకంలో ఎంత గొప్పవారిని చేస్తాడో మనకు తెలియదు. మన పిల్లలు ఎంత ఆశీర్వదించబడతారో మనకు తెలియదు. దేవుని ఆశీర్వాదం అది ఎన్నటికీ ఉంటుంది. దావీదు అన్నాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా,
ఎన్నటెన్నటికి నీ సన్నిధిలో ఉన్నట్టుగా ఆశీర్వదించు ప్రభు. దేవుని సన్నిధిలో ఉండటమే ఆశీర్వాదమని దావీదు కనుగొన్నాడు. మనం కనుగొనాలి. మనం ఎప్పుడైతే కనుగొంటామో దేవుని యొక్క ఆ మహిమైశ్వర్యాన్ని, దేవుని వాక్యపు వెలుగులేకి వస్తామో అప్పుడు ఆశీర్వాదం పొందుతాం. పాపములో ఉంటే ఆశీర్వాదం కాదు. అది పాప జీవితం ఘోరమైన మరణం. ఘోర మరణం ఎప్పుడైనా సరే, పాప జీవితంలో ఎంతకాలం జీవించినా ఘోరమైన మరణం, దుర్మరణం పొందవలసినదే. నోనో, ఆ మరణం పొంది నువ్వు నరకానికి పోవటం నా ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు శాశ్వత రాజ్యానికి పోవటానికి, నిన్ను శాశ్వతంగా ఆశీర్వాదించడానికే నా దేవుడు ఉన్నాడు. ఆయన మన మీద ఉన్న ప్రేమ, ఆ మమకారం, వాత్సల్యత అంత గొప్పది. కనుక ప్రియ సంగమా, ప్రియ నేస్తమా, ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని గ్రహించండి, గమనించండి. ఈ లేఖన సత్యము చాలా విలువైందని, చాలా విలువైందండి. కోటి రూపాయలు పోయిన సంపాదించుకోవచ్చు, ఈ వాక్యం పోతే సంపాదించుకోలేము. కనుక ఈ వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని జుర్రుకొని హృదయంతరంగంలో దాచిపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటే, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వు ఎంత కష్టపడినా, ఎంత నువ్వు హృదయంలో ఉన్నా అంత కుమ్మరించి ఏదేదో సంపాదించినా అది ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదం కంటే నువ్వు సంపాదించేది ఏమాత్రమో ఎక్కువ కాదు. ఈ వాక్యంలో సత్యం అదే. ఈ వాక్యాన్ని రాసింది మహాజ్ఞాని సొలొమోన్. మహాజ్ఞాని. ఒక పక్క సిరి సంపదలు పెట్టి, ఒక పక్క జ్ఞానం పెట్టి కోరుకోమంటే జ్ఞానము కోరుకున్న, జ్ఞానమై ఉన్న దేవుడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనలో గుప్తమైనవి తెలుసుకున్న జ్ఞాని ఆయన. ఈ యొక్క సామెతల గ్రంథంలో ఈ 10వ అధ్యాయము ఈ 22వ వాక్యంలో ఈ శ్రేష్టమైన మాటను మాట్లాడాడు. మనకు ఆ దినములు మాట్లాడు, ఇప్పుడు కూడా మనతో అదే మాట మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. దేవుని వాక్యం దగ్గరికి వస్తావా? వాక్యమును హృదయంలో చేర్చుకుంటావా? వాక్యము వాక్యానుసారం జీవితంలో జీవిస్తావా? వాక్యములో ఉన్న మాధుర్యాన్ని చీతకొక చిలకలాగా చురుకుంటావా? గొంగడిపూరు జీవితమే జీవిస్తావా? అది నువ్వే తెలుసుకోవాలి. ఇంక సమయం లేదు మిత్రమా, ఇక సమయం లేదు. ఎందుకంటే రాజ్యమునికి రాజ్యము, కరువులు, కాటకాలు, భూకంపనాలు, ఎన్నో యుద్ధ సమాచారాలు వింటున్నాం. వింత ఈటి నింటున్నాం. మన చేతిలోకి సెల్ ఫోన్ వచ్చింది, అంత బూతులే పంచాంగమే. అలాంటివి నువ్వు చూడబాగా, దేవుని ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. దేవుణ్ణి నీ కన్నులైతే పెట్టుకో. నీ నేత్రాలతో, మనోనేత్రాలు వెలిగించబడాలని కోరుకో. దాని ద్వారా వాక్యాన్ని చదువుకో. దేవుని సన్నిధికి రా. దైవజనుల సహవాసం చేయి. దేవునితో పెనుగులాడు. నీ కుటుంబము, నీ బిడ్డలు నీవు క్షేమకరంగా ఉంటావు. అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు. ఆయనకి ఆయన పిలిచినప్పుడు 75 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వెయిటింగ్లో ఉండి ఆ దేవుని ఆశీర్వాదం పొందాడు. ఆయనకున్న లోటు మరి తీర్చబడింది. ఆయన దగ్గరికి దిగి వచ్చాడు 80 దేవుడు. దిగి వచ్చేసి ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత మీదటికి మరలా ఇదే కాలమున మరలా వచ్చుదను, కుమారుడు అనుగ్రహించబడుతున్నాడని చెప్పాడు. అది ఆశీర్వాదం, అది బ్లెస్సింగ్. దేవుడు మాటలో ఉన్న శక్తే ఆశీర్వాదం. అది మనల్ని బ్రతికిస్తుంది. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట మనల్ని బ్రతికిస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట మనలను సంధిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం మరి 80 ఎదురు చూశాడు, ప్రభుని చేర్చుకున్నాడు, కాళ్ళకు నీళ్ళిచ్చాడు, మరి మంచి పిండి వంటలు చేసి పెట్టాడు, రొట్టెలు కాల్చిపెట్టాడు. శారా, మీకు మీదటికి కుమారుడు కలుగుతున్నాడంటే పక్కుమంట నవ్వింది. శారా, నీవు నవ్వనేలా అన్నాడు. చూశారండి, ఒకవేళ నువ్వు నవ్వచ్చు, ఆ నవ్వులో దేవుని పరమార్థం ఉంటుంది. అదే భాషాంతరం మన ఇస్సాకు నవ్వు. శారా నవ్విన నవ్వుకే ఇస్సాకు. మృతతుల్యమైన శరీరము నాది అన్నది దేవునికి అసాధ్యమైంది ఉందా?
సమస్తము సాధ్యమే. గనుక ప్రే దేవుని బిళ్ళారా, అబ్రహామును ఆశీర్వదించినట్టుగా దేవుని మాటింటే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఇసాకు ఆ యొక్క క్షామకాలముల మరి ఆ భూమిని సేద్యపరిచి విత్తనము లేచి నూరంతల ఫలము పొందాడు, యెహోవా ఆశీర్వాదం పొందాడు, దేవుని ఆశీర్వాదం పొందాడు ఇసాకు. ఆ కష్టకాలములో సిస్టర్, కష్టకాలంలో ఉన్నావా? నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నా ప్రియ సోదరుడా, కష్టకాలంలో ఉన్నావా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ దేశంలో ఉన్నావా? నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ గ్రామము కాదు, నీ పట్టణము కాదు, నీ ఊరు కాదు, నీ ఇల్లు, నీ జనులు కాదు, నీ స్వజనులు కాదని నువ్వు అనుకుండవచ్చు, కానీ అక్కడే నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇది వాస్తవం, సత్యం. ఇసాకును అలాగనే ఆశీర్వదించాడు, అలాగనే బ్లెస్సింగ్ పొందాడు, ఆయన గొప్ప మేలు దొరికింది, ఆశీర్వదించాడు. అట్టి రీతికనే మరి యాకోబును మనం చూసినట్లయితే, మరి ఎన్నో సంవత్సరాలు తన మామ దగ్గర ఎట్టి సాకరి చేశాడు. కనుక ఎట్టి సాకరి చేసి లాస్ట్కి దేవుని మాట విన్నాడు, బయలుదేరాడు. ఆ మాట ప్రకారంగా ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాడే అనుభవము కలిగి జీవించాడు. కలిగి జీవించిన తర్వాత మరి ఆశీర్వాదం పొందాడు, పేరు మార్చబడింది, ఆశీర్వాదం పొందాడు. మోసగాడి జీవితం పోయింది, ఆశీర్వించబడ్డాడు. ఇశ్రాయేలు అని 12 గోత్రాలకి కర్త అయ్యాడు. నా ప్రియ సోదరులా, నా ప్రియ సోదరి, ఈ లేఖనంలో ఉన్న సత్యం గ్రహించి మనం కూడా ఆ కోవలోకి ప్రయాణం చేయాలని కోరుతున్నాను. మనం కూడా అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె మనం కూడా దేవునితో పెనుగులాడే అనుభవం కలిగి జీవించాలి. దేవుడు మాట చెప్తే లేచి ప్రయాణం చేసే అనుభవం కలిగి ఉండాలి. దేవుడు ఫలాని దేశానికి వెళ్ళమంటే వెళ్ళాలి, ఫలాని ప్రాంతానికి వెళ్ళమంటే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. దేవుని చిత్తం ప్రభువా, నీ చిత్తం ప్రభువా అనాలి మనం. ఆ స్థితిలో ఉంటే అది నిజమైన ఆశీర్వాదం. అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నిశ్చయముగా ప్రియ దైవజనుడా, నిశ్చయముగా ఈ ఆశీర్వాదము నీకు ఉంటుంది. నా ప్రియ సోదరుడా, నిశ్చయముగా నీకు ఈ ఆశీర్వాదం ఉంటుంది. నా ప్రియ సిస్టర్, నా ప్రియ సోదరి, నిశ్చయముగా నీకు ఇటువంటి ఆశీర్వాదం నీకు ఉంటుంది. ఇటువంటి ఆశీర్వాదం కలిగి ఈ భూలోకంలో పరలోకాన్ని చూస్తూ ప్రయాణం చేయాలని నేను కోరుతూ, దేవుడు ఈ మాటలను మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక, దేవుడి మాటలను ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, కనులు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన ఓ తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, నీకే స్తోత్రములు. మీ ఆశీర్వాదం ఏమిటో కొన్ని మాటలు మాకు బయలుపరిచారు. ఈ మాటలను ప్రతి హృదయంలో పలింపచేయండి, విస్తరింపచేయండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నాయన, పాపముల నుంచి మేము మీ మాట ఇనుటే ఆశీర్వాదం. పాపముల నుంచి మళ్ళుకొని తిరిగి నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో జీవించడమే ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదము ఈ యొక్క టీవీ ప్రేక్షకులకి, ప్రార్థన టీవీ ప్రేక్షకులకి మీరు నాయన అనుగ్రహించమని, సహాయం చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని నాయన. ఇదిగో తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవుడా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి హృదయాలు వెలిగించబడటానికి కృప అనుగ్రహించమని, బ్లెస్ చేసి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.